కన్న బిడ్డల లెక్క చూసుకోవాల్సిన పిల్లలను వాళ్ళను బదనాం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది అవసరం అమ్మన? ప్రజా ప్రతినిధి అంటే ఎట్లా ఉండాలి? మోడల్ గా ఉండాలి, రోల్ మోడల్ గా ఉండాలి. దిగజారి మాట్లాడొద్దు, ఆ నీచ స్థాయికి పోవద్దు. ఇంకొక మాట అన్నారు, రోజు నేను గ్రామాలలోనే తిరుగుతున్నా, గ్రామాలలోనే తింటున్నా, గ్రామాలలోనే మాట్లాడుతున్నా, గ్రామాలలోనే పంటున్నా, మొత్తం ప్రజలంతా నా ఇంటినే ఉన్నారు అని అంటున్నాడు. మరి ఇంకా భయం ఎందుకు రాదే? నియోజకవర్గ ప్రజలంతా నీ ఇంటినే ఉంటే భయం ఎందుకు నా గురించి? పార్టీ ప్రజల అభిప్రాయాల మీదకే టికెట్ ఇస్తుంది. నీ బంగారం బాగుంటే నా బంగారం అవసరం ఏముంటది? నీ బంగారం సొక్కమైతే 24 క్యారెట్ అయితే 22 క్యారెట్ ఎందుకు వస్తారు? రారు కదా. 24 క్యారెట్ వదిలిపెట్టి 22 క్యారెట్ ఉండడానికి ఎవడు ముందుకు రాడు కదా. నీ బంగారం బాగలేకపోతేనే కదా ఇదంతా జరుగుతున్నది. నియోజకవర్గ ప్రజలు అంత గొప్పగా నీ గురించి ఆలోచిస్తే నువ్వు పల్లెనిద్ర పోతే గ్రామ గ్రామాన ఎందుకు నిలదీసిలు నిన్ను? ఎందుకు మాట్లాడనీయాలి నిన్ను? ఎందుకు వెళ్ళగొట్టిళ్ళు? కాబట్టి రాజకీయాలు రాజకీయంగా చేద్దాం, కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది క్షేమం కూడా కాదు. ఆడపిల్లలను రాజకీయాల్లోకి రావడం అంతకన్నా అన్యాయము. రాజయ్యను నా తమ్ముళ్ళు లాంటివే కానీ మా అమ్మ 93 సంవత్సరాలు ఉంటుందిరా, మా అమ్మ గురించి కూడా మాట్లాడాలన్నారు నువ్వు? అది అవసరమా? అది అవసరమా అని నేను అంటున్నా. నీకు లేదా రట్టడి తల్లి? అది అవసరమా? తల్లి ఎవరికైనా తల్లే కదా. ఇంత నీచం ఎందుకు? ఇంత దిగజారి మాట్లాడడం ఎందుకు? ఇది పద్ధతి కాదు. రాజయ్య గారు నేను ఒక మాట చెప్తా, మంచిగా పనిచేసుకో, ప్రజల మధ్యన తిరుగు, ప్రజలతో మంచి అనిపించుకో, పార్టీతో మంచి అనిపించుకో, మళ్ళీ టికెట్ తెచ్చుకో. నేను వద్దంటాను, నేను వద్దంటాను. బ్రహ్మాండంగా ప్రజలు నిన్ను బ్రహ్మరథం పడుతుంటే కేసీఆర్ గారు నాకెందుకు టికెట్ ఇస్తారు? నాకు ఇయ్యరు కదా, నీకే ఇస్తారు. నా సలహా, ఒక నీకంటే సీనియర్ గా ఒక సలహా, ప్రజల మధ్యన ఉండు, మంచిగా ఉండు, మంచిగా ఉండు.